ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను బికాస్ దిస్ ఇస్ రామ్ లీలా కాబట్టి. అంటే మేము రామ్ హ్యాస్ టు ఆన్సర్ అబౌట్ లీలా అండ్ లీలా హ్యాస్ టు ఆన్సర్ అబౌట్ రామ్, అండ్ మీరు ఒకళ్ళకొకళ్ళు ఇది కరెక్టా కాదా అనేది క్లారిఫై చేసుకోవాలి. సారీ, ఈ లైట్ కూడా నా మొహం మీద పడేసరి కలర్, నేను కొంచెం ఛాన్సెస్ ఉంటాయి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ దిస్. లీలా, రామ్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? నువ్వు చెప్పింది కరెక్టా కాదా అని రామ్ ఇప్పుడు తన కుడి చేతి నెత్తి టింగ్ అంటాడు అన్నమాట. అలా ఒక స్పెసిఫిక్ ఎవరు లేరండి అనుకుంటున్నా. లీలా, లీలా ఇస్ మై ఫేవరెట్ యాక్ట్రెస్. అంటే ఏ హీరోయిన్? ఏ ఏ ప్రమోషన్? ఆ హీరోయిన్ నాకు ప్రాబ్లం లేదు, ఒక్కసమైన చేస్తా, నువ్వు చూసుకో. ఎస్, ఇప్పుడు నేను రామ్ని అడుగుతున్నాను. రామ్ చెప్పండి, లీలా ఫేవరెట్ హీరో ఎవరు? డిపెండ్స్, ఎవ్రీ ఫ్రైడే అంటారు కానీ ఎవ్రీ ఫ్రైడే తన రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్వ్యూ బట్టి ఉంటుంది. ఇది కరెక్టా కాదా చెప్పండి. ప్రస్తుతానికి నేనే అనుకుంటున్నా, తప్పదు. ఆయన చెప్పాడు, నేను చెప్పాల్సి వచ్చింది ఇలాగా. ఓకే, మీకు వన్ ఆన్ వన్ పాయింట్స్ వచ్చాయి, ఇది కరెక్ట్. రామ్ డే ఆఫ్ ఎలా స్పెండ్ చేస్తారు నువ్వు అనుకుంటున్నావు లీలా? కాఫీ, ఫుడ్, కాఫీ అంటే షూటింగ్ లేనప్పుడు థింక్ మస్ట్ బి మేకింగ్ కాఫీ. అంటే రోజంతా కాఫీ చేస్తుంటారు, మళ్ళీ తింటారు, మళ్ళీ కాఫీ చేస్తారు, మళ్ళీ తింటారు. స్టార్ బక్స్ లో అక్కడ పని చేస్తాను అనుకుంటుంది. షూటింగ్ లేదు, పని కాఫీ షాప్ లో కాఫీ అందిస్తా వెయిటర్ లాగా. ఇది నిజమా చెప్పండి? నేను చెప్పింది దట్స్ లైక్ హిస్ రొటీన్, పార్ట్ ఆఫ్ హిస్ రొటీన్. దాని తర్వాత ఇట్స్ లైక్ ఒక డెన్ లో దగ్గరగానే ఉందా? అయితే ఇప్పుడు మీరు చెప్పండి, లీలా డే ఆఫ్? లీలా డే ఆఫ్ అంటే అది ఇండస్ట్రీ స్ట్రైక్ అవ్వాలి, లేకపోతే డే ఆఫ్ ఉండవు అక్కడ, లేదా కోవిడ్ రావాలి. జనరలీ ఇండస్ట్రీ స్ట్రైక్, ఇండస్ట్రీ స్ట్రైక్ అయితే మాకు డే ఆఫ్స్ వస్తాయి. లీలా డే ఆఫ్ అంటే ఇండస్ట్రీ స్ట్రైక్ అయినట్టు. ఇది ద బిగ్గెస్ట్, ఇది పెద్ద మీమ్ రాబోతుంది చూడు అసలు, చాలా పెద్ద మీమ్. లీలా, మీరు అడగాల్సిన క్వశ్చన్ తప్పు. లీలా డే ఆఫ్ అప్పుడు ఇండస్ట్రీ ఏం చేస్తుంది అని అడగాలి. లీలా డే ఆఫ్ అప్పుడు ఇండస్ట్రీ ఏం చేస్తుంది? పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్. రామ్ ఇవాళ చంపేస్తున్నాడు అసలు. ఓకే, ఒకవేళ రామ్ ఈ యాక్టింగ్ ప్రొఫెషన్లోకి రాకుండా ఉండుంటే వాట్ డూ యూ థింక్ హీ వుడ్ బి డూయింగ్? డాక్టర్? ఏమిటి, నిజమా? నాకు తెలియలేదు. డాక్టరా? ఏ ఏ యాంగిల్లో? బాడీస్ యాంగిల్ నచ్చిందా? వేయాలే కొయ్యాలే అన్నారు కదా అని మీరేమనుకుంటున్నారు? నేను ఎప్పుడు పేషెంట్ గా డాక్టర్? ఐ థింక్ నథింగ్ టు డు విత్ టు మచ్, లాట్స్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ డాక్టర్. స్టడీయింగ్? మీరు ఏమైనా అనుకున్నారా ఇప్పుడైనా ఈ క్వశ్చన్ కి ఆన్సర్? యాక్టర్ అవ్వకపోతే యాక్టర్ అవడానికి ట్రై చేస్తా ఉండుంటా. ఆ, ఆర్ డైరెక్టర్? ఓకే, నో ఛాన్స్ లేదు.